నమస్తే వెల్కమ్ టు ఆది నిన్నకాక మొన్న జరిగిన రైతు రుణమాఫీ గురించి మనందరికీ తెలిసిందే అసలు ఎంతమందికి రైతు రుణమాఫీ అందింది ఎంతమందికి చేశారు ఈ లెక్కలన్నీ ఎక్కడ లేదు అలాగే మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం మాట్లాడిందో మన అందరికీ తెలిసిందే అండ్ ఈరోజు రీసెంట్గా ఒక ప్రకటన విడుదల చేశారు మూసీ నదికి నూట యాభై కోట్లు పెట్టి బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన విడుదల చేశారు అయితే ఒకసారి ఈ విషయాలన్నీ చర్చించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు సూపర్ రైట్ సరే ఏంటి సార్ నూట యాభై కోట్లు పెట్టి మూసీ నదిని ఒక సుందరీకరణగా మార్చి చేయాలని చూస్తున్నారు మన రేవంత్ సర్కార్ దాని గురించి మీరు ఏం చెప్తారు ఒక అంటే తెలంగాణ ప్రజల పరిస్థితి పెనమ్మించి అగ్గిలో దుంకినట్టుంది ప్రయారిటీస్ ప్రాపర్గా ఉన్నా అధికంగా వెచ్చించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ప్రయారిటీస్ అనేవి లేకుండా ఏవి ఎప్పుడు టేకప్ చేయాలి ఏ కార్యక్రమం ఎప్పుడు తీసుకుంటే తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఏమాత్రం బుర్ర లేకుండా బుద్ధి లేకుండా ఈ సర్కారు నిర్ణయాలు చేస్తుంది ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్లో మ్యూజియం నది సుందరీకరణ అనేది ఒక ప్రయారిటీ ఐటెం కాదు ఈనాడు రాష్ట్రంలో ఉన్న సమస్య ఏంది అన్ఎంప్లాయ్మెంట్ తర్వాత రైతు రుణమాఫీ రైతు బంధు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి అసలు ఫస్ట్ ఎకానమీని సరిదిద్దాలి ఇట్లాంటి విషయాల మీద శ్రద్ధ లేకుండా బూసీ నది సుందరీకరణ అనేటువంటి కార్యక్రమం ఎందుకు పెట్టినారంటే ఇట్లా ఎక్కువగా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే హెవీ ఎక్స్పెండిచర్ ఉన్నటువంటి కాంట్రాక్ట్లలో ముడుపులు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లాభాలు పొందొచ్చు సో ఆ రకంగా డబ్బులు దండుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమం తప్ప మూసీ నది సుందరీకరణ అనేది ఇప్పుడు అర్జెంట్ ఐటెం కాదు ఇట్ ఈస్ నాట్ ఎ ప్రయారిటీ ఐటెం అంటే ఈ ముఖ్యమంత్రికి మెదడులో ఏం లేదు శూన్యం మాత్రమే ఉంది అసలు రాష్ట్ర ప్రయోజనాలకు కానీ రాష్ట్ర ప్రజల మంచి చెడ్డల గురించి కానీ ఆలోచిస్తున్నటువంటి ఆలోచన సరళి కానీ ధోరణి కానీ లేదు ఒక డొల్ల ముఖ్యమంత్రి అందుకోసమే ఇట్లాంటి కార్యక్రమాలు టేకప్ చేస్తా ఉన్నాడు రైతు రుణమాఫీ చేశాడు ఆల్మోస్ట్ ఆరున్నర వేల కోట్లు అనుకుంటా కదా సార్ రిలీజ్ చేసింది రైతు బంధు దిక్కలేదు సార్ అదే కదా నేను ఇప్పుడు రైతు బంధు గురించిన ఆలోచన లేదు ఇంకా వేరే ఇతరత్ర కార్యక్రమాలున్నాయి రైతులకు సంబంధించిన ప్రాజెక్టుల మరమ్మతులు అనుకోండి అక్కడక్కడ ఇప్పుడు చాలా వాగులకి తర్వాత కుంటలకి చెరువులకి గండ్లు పడ్డాయి తర్వాత రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది తర్వాత ప్రజారోగ్యం మీద రవ్వంత ఖర్చు లేదు ఏ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏ హాస్పిటల్లో డెవలప్మెంట్ లేదు తర్వాత స్కూల్ బిల్డింగ్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది రెనోవేషన్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్స్ చేయాలి కొత్త స్కూల్ బిల్డింగ్స్ కట్టాలి కొత్త హాస్పిటల్స్ కలరాయి అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయకుండా మూసి సుందరీకరణ చేస్తా అంటాడు అంతకంటే బుద్ధి లేని పని ఇంకోటి ఏదైనా ఉందంటారా మన తెలంగాణ రాష్ట్రంలో అరవై తొమ్మిది లక్షల మంది రైతులు ఉంటే అయితే దాదాపు నూట ఇరవై కోట్లకు పైగా అంటే రెండు లక్షలకి పైగా రుణమాఫీ చేస్తానని చెప్పారు రెండు లక్షలకి రుణమాఫీ చేస్తానని చెప్పారు అయితే లక్షకు మాత్రమే రుణమాఫీని ఫస్ట్ విడతా అని చెప్పేసి అని చెప్పాడు ఎక్కడా కూడా అంటే ఆరు నాలుగు వేల కోట్లు ఎక్కడైనా సరిపోతాయి సార్ ఇది అసలు ఇది ఏ మూలకు సరిపో ఫస్ట్ పాయింట్ రెండవది ఏంటంటే రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు ఇందు ఫస్ట్ ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రుణమాఫీ మీద మొట్టమొదటి సిగ్నేచర్ పెడతా అన్నాడు రైతు బంధు మీద మొట్టమొదటి సిగ్నేచర్ పెడతా అని అన్నాడు అప్పటి నుంచి వాయిదా వేసుకుంటూ వచ్చాడు వంద రోజులు అని అన్నాడు తర్వాత వంద రోజుల ఆరు గ్యారంటీలు సంపూర్తి చేస్తాం రుణమాఫీ సంగతి కూడా అప్పట్లోనే తేలుస్తాం రైతు బంధు గురించి తెలుస్తాం అన్నారు అట్టా సాగలేకపోయింది ఆ తర్వాత ఏమన్నాడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు అన్నాడు ఆ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనే గడువు లోపల కూడా రెండు లోపు రుణమాఫీ చేసేటువంటి చేస్తామని అదే ఆ సత్తా సామర్థ్యం లేకుండా జూలై చివరి వారంలో అది స్టార్ట్ చేసేసి ఆగస్టు చివరి వారం వరకు దాన్ని గుంజుకుపోవడానికని చేసిన ఎత్తుగడలో భాగంగా మొదట లక్ష రూపాయల లోపు రుణం ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తా అన్నటువంటి ఒక కార్యక్రమం చేపట్టినారు ఇది అమ్మ ఇది ఏ పోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గ్రామంలో ఎంతో మందిని మేము ప్రశ్నించినాము ఒక 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 ఊర్లో ఒక ముప్పై నలభై మందికి కూడా రుణమాఫీ అనేది జరగలేదమ్మా ఇది ఒక తీవ్రమైన అసంతృప్తికి దారి తీసింది అంటే నలుగురికి మాత్రమే మీరు అన్నట్టు రైతు పదిలో నలుగురు కూడా లేరమ్మా చాలా కొన్ని ప్రాంతాలు ఇప్పుడు మా మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఆసిఫాబాద్ డిస్టిక్ అక్కడ మేము కనుక చూస్తే అక్కడ మా దగ్గర లెక్కలు ఉన్నాయి అంటే యాక్చువల్లీ నేను ఐ గాట్ ది డాటా ఫ్రమ్ అవర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అక్కడ నుంచి గ్రామాల వారిగా చూస్తే చాలా తక్కువ మందికి రుణమాఫీ యొక్క ఫలితం అందింది అసలు మెజారిటీ అంటే డెబ్బై శాతం మందికి రుణమాఫీ అనేది కేవలం ఒక ఆశ లాగేనే మిగిలింది ఇప్పుడు కొంతమంది లక్ష రూపాయల లోపల ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ జరగలేదు జరగలేదు జరిగిన వాళ్ళకి ఇక్కడ నేను ఇంకొకటి కూడా చూశాను ఏదైతే ఈ రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో తారీఖు నుంచి అంటే పదో తారీఖు నుంచి డిసెంబర్ పదో తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ఏడు నెలల పాటు వడ్డీ ఏదైతే వస్తుందో ఆ వడ్డీ కట్టించుకున్న తర్వాత రుణమాఫీ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అని బ్యాంకర్లు చెప్పడం జరిగింది ఈ విషయాలు ఎక్కడా కూడా గైడ్ లైన్స్ లో లేవు ఫస్ట్ కరెక్ట్ రెండోది ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఈయన రుణమాఫీ డిక్లేర్ చేసినప్పటి నుంచి ఒక పక్క సహకార బ్యాంకులు కానీ ఇతర బ్యాంకింగ్ ఏజెన్సీస్ అని రైతులను నడ్డి విరగ్గొట్టేసేసి అన్ని రీషెడ్యూలింగ్ చేయించుకున్నాయి రినివల్ చేయించుకున్నారు రెన్యువల్ చేయించుకున్నారు వడ్డీలు కట్టించుకున్నారు కట్టించుకున్నారు మళ్ళీ ఎవరైతే రెన్యువల్ చేసుకోలేని వాళ్ళు ఉంటారో ఒకటికి రెండింతలు వడ్డీ వేసి ఆ మళ్ళీ వేసి మళ్ళీ డబ్బులు వేసి ఇదంతా కూడా అంటే మూడింతలు డబ్బులు కట్టించుకొని రైతులను మాఫీ చేయడం కూడా జరిగింది సరే అయితే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటంటే ఇప్పుడు ఇట్లా రైతులు దాదాపుగా చాలా మంది దగ్గర వసూలు చేసినారు అది కాక లాస్ట్ టూ టైమ్స్ లో కూడా రైతు బంధు అనేది వేయడం జరిగింది ఆ రైతు బంధు నిధులను కూడా బ్యాంకు వాళ్ళు సీజ్ చేసినారు చాలా మంది రైతులు ఆ విషయం చెప్పినారు సార్ మాకు యాక్చువల్లీ ఇక మళ్ళీ పరపతికి పోయే అవకాశం లేదు వడ్డీ రుణమాఫీకి పో రుణాని కోసం పోయే అవకాశం లేదు కాబట్టి ఇక ఈ బ్యాంకర్ల యొక్క బాధపడలేక మేము కట్టేస్తున్నాము ఇంకా ఎప్పుడు డిక్లేర్ చేస్తారు సార్ అసలు వాళ్ళందరూ ఏమనుకున్నారు మీరు ఈ ముఖ్యమంత్రి నిజామాబాద్లో మాట్లాడినప్పుడు తొమ్మిదో తారీఖు నాడు మా ప్రభుత్వం ఏర్ మూడో తారీఖు నాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి తొమ్మిదో తారీఖు నాడు మా ప్రభుత్వం ఏర్పడుతుంది ఏర్పడిన మొట్టమొదటి సిగ్నేచర్ రుణమాఫీ మీద చేస్తా టన్ మీరు తీసుకోండి ఇప్పుడైతే మీకు ఓన్లీ ఐదు వేలు చొప్పునే రైతు బంధు వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడున్నర వేలు వస్తుంది పర్ ఎకరానికి అని ముఖ్యమంత్రి చెప్పి ప్రజలలో ఒక ఆశలు రేఖ తెప్పేసిన ముఖ్యమంత్రిని నమ్మి చాలా చోట్ల పాపం ప్రజలు అప్పుసప్పులు చేసేసి కొన్ని కార్యక్రమాలు చేసినారు ఇవాళ ఈ దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినాడు మొదట అన్నాడు నెల రోజుల లోపల అన్నాడు లెక్క బిందెలు దొరకలేదన్నాడు ఆర్థిక పరిస్థితి దివాళా అన్నాడు రకరకాలుగా కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని బద్నాలు చేస్తూ తాను చేయాల్సిన కార్యక్రమాలను పోస్ట్పోన్ చేస్తూ తీరా లాస్టుకు ఆగస్టు ఫిఫ్టీన్త్ అని పెట్టి ఈ కూడా బ్యాంకర్ల మీద ప్రెషర్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేసుకున్న తర్వాత రైతులకి చాలా అతి తక్కువ శాతం మంది రైతులకు ఈ రుణమాఫీ వల్ల ప్రయోజనం జరుగుతుంది ఇది ఒక రకంగా ఒక క్షుద్ర రాజకీయ నీతి అంటే ఈ ఈ చేత చేత తీసుకున్నట్టు రైట్ సార్ అయితే మరొక విషయానికి వస్తే కనుక రాష్ట్రంలో భారీగా ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి నేతలను బాగా ఇంటింటికి వెళ్ళి కండుగా కప్పుకొని మరి తీసుకొస్తున్నాడు మన రేవంత్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా డిఎస్సి స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూ విద్యార్థులు కానివ్వండి వీళ్ళంతా కూడా ఇంత పెద్ద ఎత్తున దీక్షలు చేశారు ధర్నాలు చేశారు ముట్టడిలు చేశారు కొంతమంది ఒక ముగ్గురైతే సూసైడ్లు కూడా చేసుకున్న దాఖలాలు మనకు కనిపించాయి వీళ్ళందరి విషయం పట్టించుకోలేని ఉంటే ఒక ఆరు నిమిషాలు మాట్లాడలేని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళకి ఇంటికి వెళ్ళి కండువాలు కప్పుకొని మరి ఆ పార్టీలో చేర్చుకునేంత సమయం మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది అంటారు అదే కాదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీచ రాజకీయాలకు తెరదిస్తున్నాడమ్మా కాంగ్రెస్ యొక్క ఉనికిని దెబ్బతీసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ ఫిరాయింపులు చేయడం అనేది కాంగ్రెస్ యొక్క మూల సిద్ధాంతానికి వ్యతిరేకం కాంగ్రెస్ యొక్క చాలా బహుళ ప్రజాదరణ కలిగిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు నాలుగు వందల మంది పార్లమెంట్ మెంబర్స్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండ్రి అప్పుడు ఈ ఆయారాం గయారాముల సంస్కృతి చూసి యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చింది కాంగ్రెస్ ఇట్ హ్యాస్ పైనిల్డ్ దట్ పర్టికులర్ యాక్ట్ దాని తర్వాత మొన్నటి న్యాయపత్రంలో ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టో కింద రిలీజ్ చేసినాము మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు అందులో డిఫెండింగ్ ది కాన్స్టిట్యూషన్ ఒక సపరేట్ చాప్టర్ బట్టి అందులో టెన్త్ షెడ్యూల్ని ఎమండ్ చేసేసి ఎవరు పార్టీ ఫిరాయించినా కానీ తమ మాతృ సంస్థ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగం ఆటోమేటిక్గా కోల్పోయేలాగా మేము ఫిరాయింపుల చట్టాన్ని సవరణ చేస్తామని చెప్పి అట్లా ప్రజలకు వాగ్దానం చేసినటువంటి పార్టీ తరఫున రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ఇతర పార్టీలలో ఇళ్ళకి పోయి ఇప్పుడు వాళ్ళుగా వాళ్ళు వచ్చేసేసి పార్టీ పరిపాలన బాగుంది ప్రజాహితం కోసం వస్తున్నాము అభివృద్ధి కోసం వస్తున్నాం అంటే ఏమన్నా అనుకోవచ్చు ఏడు నెలల కాలంలో నీ ఉన్నాడు అసలు ఏ అభివృద్ధి జరగలేదు ఏ సంక్షేమం జరగదు ఒక్క చెప్పుకోదగ్గదేంటి అంటే బ ఫ్రీ బస్సు ఉచిత బస్సు దాని వల్ల కూడా బహుళ ప్రజానికానికి జరిగినటువంటి ప్రయోజనం ఏది లేదు రెండు సార్లు రైతు గమనించాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల్లో కూడా ఇచ్చిన గ్యారెంటీలు ఒకటి వాళ్ళు అన్నట్టు ఫోర్ ట్వంటీ హామీలు కాస్త దాని తర్వాత ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమంతా అమలయ్యాయి ఏది కాలేదు ఏది కాలేదు అదే కదా ఇప్పుడు ఇవాళ రైతాంగాన్ని కనుక పోయి చూసినా ప్రజల దగ్గరకు పోయి మాట్లాడినా కాంగ్రెస్ లో కూడా ఈ ముఖ్యమంత్రి ఉట్టి మాటల మనిషి ఈయనకు చిత్తశుద్ధి లేదు ప్రజాహితం పట్ల ఈయనకు ఆలోచన లేదు ప్రేమ లేదు అభిమానం లేదు రైతుల పట్ల ఆప్యాయత లేదు ఈ ముఖ్యమంత్రి మరమనిషి అని వాళ్ళు అంటా ఉన్నారు డైరెక్ట్గా రైతు బంధు విషయంలో గగ్గోలు పెడతా ఉన్నారు ఇవాళ దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఖరీఫ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ వాళ్లకు విత్తనాలు అంటే డబ్బులు లేవు ఎరువులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు తర్వాత ధరణి విషయంలో ఉన్న సమస్యలు మళ్ళీ అట్లనే ఉన్నాయి ఒక్క సమస్య కూడా రిజాల్వ్ కాలేదు ఏడు నెలల్లో ధరణికి సంబంధించిన ఒక్క సమస్య పరిష్కారం కాలేదు ఏదైనా ఒక జటిలమైన సమస్య ఉంటే దాన్ని పరిష్కరించేటువంటి సత్తా సామర్థ్యం లేదు ఆలోచించేటువంటి బుద్ధి జ్ఞానం లేదు కాకపోతే ఏం చేస్తాడో ఒక కమిటీ పెట్టేస్తే దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారంట సో ఆ రకంగా ఈ ప్రభుత్వం పరంగా ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఏం మేలు జరగలేదమ్మా రైట్ మరొక విషయానికి వస్తే కనుక ఇదే క్వశ్చన్ ఇందాక మిమ్మల్ని నేను విద్యార్థుల విషయంలో కనీసం పట్టా అదే కదా అసలు ఇప్పుడు ఒకటేందంటే ఒక ముఖ్యమంత్రి అంటే మనం డెమోక్రసీ ఇక్కడ ఏ సమస్యనైనా గానీ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి ఆందోళన చెందుతున్న కొంతమంది విద్యార్థులు ఈనాడు నిరసన బాట పట్టినారు ఆ వాళ్ళు ఒక రకంగా స్ట్రైక్ చేస్తా ఉన్నారు ఉద్యమాలు చేస్తా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా పెద్ద మనసుతో అసలు మీ సమస్య ఏంది ఇగో మీ సమస్యకి ఇది పరిష్కార మార్గం మీ కోరికలు ఇవ్వలేమో ఎగ్జామ్స్ పెట్టలేమో అన్న క్వశ్చన్ కూడా ఆయన అన్నారంట అసలు ఏది మాట్లాడలేదు అసలు వాళ్ళని అపహాస్యం చేస్తూ స్పీచ్లు ఇచ్చినాడు వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం కాదు కదా పోనీ తన మంత్రివర్గ ఉపసంగం అన్నది ఒకటి పెట్టలేదు లేదా అధికారుల ద్వారా గమనించాలి సార్ ఎవరైతే ఈ విద్యార్థులంతా ధర్నాలు దీక్షలు చేశారో అక్కడంతా కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్సే ఉన్నారు వాళ్ళే చేయిస్తున్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదని రేవంత్ రెడ్డి ఇంటర్నల్ గా మాట్లాడుకోవడం జరిగిందంట వాడికి అసలు బుద్ధి లేదమ్మా ఒక రకంగా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నది ప్రతిపక్షాలు డెఫినెట్ గా అవకాశంగా వాడుకుంటాయి మనం పోలేదా కాంగ్రెస్ వాళ్ళము బీఆర్ఎస్ మీద ఎజిటేట్ చేస్తున్న ప్రతి చోటికి కాంగ్రెస్ నాయకులు పోలేదా విద్యార్థుల దగ్గరికి పోలేదా యువకుల దగ్గరికి పోలేదా ఎక్కడికి పోలేదు రాహుల్ గాంధీ గారు నగర్ లైబ్రరీకి పోయి ఆందోళన చెందుతున్నటువంటి యువత దగ్గరికి పోయి మాట్లాడి వచ్చినాడు అది ప్రతిపక్షం పని అది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినంత మాత్రం ఉన్నప్పుడు ప్రజల్ని శత్రువులు అవుతారా మిగమైన రాజకీయమైన వైవిధ్యం ఉంటే తో ఉండాలా స్టూడెంట్ లీడర్స్ మీరు అన్నట్టు ఇంత పెద్ద ఎత్తు ఇంత పెద్ద ఎత్తున అంతలా గందరగోళం అంటే లైక్ దన్నాలు దీక్షలు చేసిన కూడా మీడియా మీడియా పరంగా చూస్తే సోషల్ మీడియా తప్ప ఏ శాటిలైట్ మీడియా కూడా కవరేజ్ అనేది రెండు రోజులు మాత్రమే చేసింది మిగతా రోజులైతే అసలు కనీసం పట్టాపట్లైనట్టే కూర్చుంది అంటే విషయం ఏంటంటే యాక్చువల్లీ ఈ పత్రికలు ఉన్నాయి కదా ఈ శాటిలైట్ మీడియా అంతా ఇదంతా రేవంత్ రెడ్డి గుప్పిట్లో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి కావాలి ఫుల్ పేజ్ యాడ్స్ కావాలి అడ్వర్టైజ్మెంట్ల కోసం చెప్పి వీళ్ళు బానిసల్లాగా మారినారు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి యొక్క పరువు ప్రతిష్టలు కాపాడడానికి సో ముఖ్యమంత్రికి ఏ ఏ వార్త పబ్లిష్ చేస్తే ఏ వార్త ప్రచురిస్తే కనుక ముఖ్యమంత్రికి నష్టం జరుగుతుంటే ఆ వార్తను బ్లాక్అవుట్ చేస్తూ ఉన్నాను అది రావట్లేదు సో ఈ పత్రికలను మనం అసలు ఏ రకం కూడా ఒక డెమోక్రటిక్ సెటప్లో పత్రికలు పోషించాల్సిన పాత్ర నుంచి ఈ పత్రికలు ఎన్నో రోజుల క్రితమే దూరంగా పోయినాయి ఇప్పుడు ప్రజలతో ఈ పత్రికలకు సంబంధం లేదు ఈ పత్రికల్ని ఎవడు చదవట్లేదు ఎవడైనా సోషల్ మీడియా చూస్తున్నాడు చేతిలో ఉన్న సెల్ ఫోన్ లోపల యూట్యూబ్ ఛానళ్లలో ఎక్కడ ఏం వస్తో చూస్తున్నారు ఈ పత్రికలు కేవలము మిరపకాయ బజ్జీలు సమోసాలు చపాతీలు కట్టడానికి వాడబడుతున్నాయి ఈ పత్రికలన్నీ రైట్ మరొక విషయానికి వస్తే కనుక మొన్న జరిగినటువంటి ఏదైతే ఈ స్టూడెంట్స్కి సపోర్ట్ గానే మళ్ళీ సోషల్ మీడియా వెళ్ళడం జరిగింది చాలామంది యూట్యూబ్కి సంబంధించిన జర్నలిస్టులు కానివ్వండి రిపోర్టర్లు కానివ్వండి ఓయూ దగ్గరికి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తున్న టైంలో పోలీసులు చాలా దారుణంగా ఒక జర్నలిస్టుల పట్ని కాదు ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద విద్యార్థినుల మీద చాలా అసభ్యంగా ప్రవర్తించినారు ఎక్కడ పడితే అక్కడ విద్యార్థుల చాలా ఘోరం అంటే ముఖ్యమంత్రిని సంతృప్తి పరచడానికి కొంతమంది పోలీస్ అధికారులు ఎక్స్ట్రా బిహేవ్ చేసినారు అది ఒక రకంగా ఏంది అంటే విద్యార్థుల్లో ఒక తీవ్రని అసంతృప్తికి కారణమైంది తర్వాత ఇప్పుడు విద్యార్థులు ఒక ఆలోచిస్తున్నారు అసలు కాంగ్రెస్ కోటు వేసి పొరపాటు చేసినామా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మనకు ఏం మేలు జరిగింది అనేటువంటి ఆలోచన ఇస్తున్నాడు ఆయన ఏమన్నాడు విద్యా విషయంలో కూడా ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఎలొకేషన్స్ ఎక్కువ చేస్తామన్నాడు విద్య యొక్క అంటే విద్యా సంస్థల యొక్క పునరుజ్జీవనం చెప్పాడు చెప్పాడు ఇట్లాంటి ఏ కార్యక్రమాలు చేపట్ట ఆ గురించిన ఆలోచనే లేదు ఈ మెగా డిఎస్ఏ లేదు లేదు ఈయన ఏ చేయడమ్మా ఈయనకి అసలు ఈయన ప్రయారిటీస్ అంతా వేరే రకంగా ఉన్నాయనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయన పార్టీని కూడా చాలా వీక్ చేస్తా ఉన్నాడు అంటే ఇతర పార్టీల వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చడం వల్ల కాంగ్రెస్ లో సహజంగా ఉన్నటువంటి కార్యకర్తలు చాలా టీడీపీ టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే వచ్చారో ఫస్ట్ వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు కరెక్ట్ అంతే రెండోది ఏంటంటే అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఎట్లా తయారైందంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక టీడీపీ పార్టీకి శాటిలైట్ గా తయారైంది తర్వాత ముఖ్యమంత్రిని ఎవరు కూడా ఒక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా భావించట్లేదు ఎంతసేపు ఇతని చంద్రబాబు నాయుడుకు శిష్యుడు కానీ ఇవాళ జనాలు పరిస్థితి చేస్తా ఉన్నారు మొన్న చంద్రబాబు నాయుడిని కలవడానికి రీజన్స్ కూడా ఎక్కడైనా బయటికి రావాల్సి ఉంటుంది సార్ అసలు అవును కరెక్ట్ అసలు అంటే ఎందుకంటే ఓ పక్క నుంచి బీఆర్ఎస్ పార్టీ లీడర్లంతా కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు ఇంకో పక్క నుంచి చూస్తుంటే రేవంత్ రెడ్డి ఏమో సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిసి అసలు చాలా రహస్యంగా మంతనాలు కూడా జరపడం జరిగింది అసలు ఏంటంటే ఈ ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అమ్మ కాంగ్రెస్ యొక్క ఆలోచన సరళికి కాంగ్రెస్ భావజాలానికి టోటల్గా విరుద్ధంగా ఉందనమాట ఒక పక్క రేవంత్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు అవును ప్రత్యర్థి వర్గంలో ఉన్నాడు ఆయనతో ఈయన మంతనాలు జరపడము ఆయనను పొగడము ఆయన చాలా గొప్ప రాజనీతిజ్ఞాడు అది అని చెప్పడము ఇండైరెక్ట్గా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అది ఎందుకు పనికిరాదు వేస్ట్ అని చెప్పడమే కదా ఈయనకి షర్మిల మీద సహజంగా ఉన్నటువంటి వైరుధ్యాన్ని చంద్రబాబు నాయుడుని పొగడడం ద్వారా తన ఆలోచన సరళి ఏదో చేసినాడు బహిర్గతం చేసినాడు సో ఇది అంటే ఈయన రాజకీయంగా కూడా ఈయన ఆలోచన సరళి సరిగలేదు అంత లోప ఉందనమాట రైట్ సార్ అయితే మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెంటనే గవర్నమెంట్ లోకి వచ్చింది తర్వాత మొదటగా ఫోకస్ పెట్టిన విషయం ఏంటంటే మేడిగడ్డ కరెక్ట్ సో మేడిగడ్డ మీద చేసిన వ్యాఖ్యలు కానివ్వండి లేకపోతే దాని మీద జనాలకి చూపించిన కానివ్వండి మనం అంతా చూస్తానే ఉన్నాం అయితే ఈ రోజు మేడిగడ్డ విషయానికి వస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏది మాట్లాడట్లేదు అంటే అలాగే ఆ మేడిగడ్డ విషయానికి వస్తే లక్ష కోట్లు అనుకుంటాయి కదా లక్ష కోట్లు రిపేర్ అవుతాయి అన్నట్టు లక్ష కోట్లతో ఆ ప్రాజెక్టులు కట్టినారు దాదాపుగా ఒక నలభై యాభై లక్షల కోట్లు మళ్ళా అవసరం పడుతుంది ఆ పైర్స్ అన్ని తీసేయాలి అంటే ఆ మొత్తం డ్యామ్స్ అన్ని తీసేయాలా మళ్ళీ కొత్తగా కట్టాలా ఇదంతా మళ్ళీ రీఫర్బిజ్ చేస్తే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి తమిళ హింద దగ్గర ప్రాజెక్టు కడితే సరిపోతుంది కాళేశ్వరం ప్రాజెక్టుని అబాండన్ చేద్దాము అనేటువంటి ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అన్నట్టుగా మాట్లాడినా అయితే విషయం ఏంటంటే యాక్చువల్లీ ఎవరు అవునన్నా కాదన్నా కాళేశ్వరం మీద డబ్బులు ఎక్కువ ఖర్చు అయినప్పటికీ ఇప్పుడు అది ఉన్న దశలో దాన్ని అబాండన్ చేయడం అనేది ఏ రకం కూడా ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా ఉండదు ఎవరు అవునన్నా కాదన్నా ఈ రిజర్వాయర్స్లో నీళ్లు ఉండడం వల్ల ఆ పరివాహిక కూడా గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది పైకి వచ్చేసింది చిన్నగా వంద యాభై ఫీట్లు లేదా వంద ఫీట్లు కొడితే నీళ్లు వచ్చింది ఇవాళ వెయ్యి ఫీట్ల లోపలికి బోర్ వేసినా కానీ నీళ్లు రాని దుస్థితి ఉంది పంట పొలాలన్నీ బీడి భూములలాగా మారినాయి చాలా దుర్భరమైన దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు అయితే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన నివేదికల ప్రకారంగా వాళ్ళ సూచనల మేరకు వాళ్ళు కొన్ని చర్యలు తీసుకొని ఆ ప్రాజెక్టును పునరుద్ధరిస్తే బాగుండేదేమో అట్లా అని ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపేర్కి ఇంత డబ్బులు ఖర్చు మేము అవసరం లేదు ఎందుకంటే రిపేర్కి వచ్చే పైసలలో వీళ్ళకు ముడుపులు దొరకవు కాబట్టి కొత్తగా మళ్ళీ ఏదైనా చేస్తే డబ్బులు తీసుకోవచ్చు అనేది ఒక ఆలోచనతోనే ఒక చాలా దురాలోచనతోనే పని జరుగుతుంది సరే గతంలో కూడా అంటే గత ప్రభుత్వం కూడా ఈ మూసినది ప్రక్షాళన మీద చాలా వరకు ప్రకటన చేశారు బట్ ఎందుకు ఆగిపోయిందో ఆగిపోయింది అంటే ఇవన్నీ ఫైనాన్షియల్లీ వైయబుల్ ప్రాజెక్ట్స్ కాదమ్మా అంటే ఇమీడియట్గా ప్రజలకి ఈ ప్రా ఈ సుందరీకరణ ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇవంతా ఎక్స్ట్రా వెగంజ ఇదంతా లావిష్ ఎక్స్పెండిచర్ ది స్టేట్ కెనాట్ బేర్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎ బర్డన్ ఎట్ దిస్ మూమెంట్ ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అప్పుల భారం దృష్ట్యా ఇట్లాంటి వాటి మీద ప్రాజెక్ట్ ఖర్చు పెట్టడం అనేది చాలా బుద్ధి లేని ఆలోచన అసలు ఇప్పుడు చేయాల్సింది ఏంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వెల్త్ క్రియేషన్ ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్ను పెంచేటువంటి కార్యక్రమాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు అట్లాంటివి చేసేసి రాష్ట్ర అభివృద్ధికి సాయపడాలా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ నది బ్యూటిఫికేషన్ ఈజ్ నాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఇప్పుడు రోడ్లు లేని చోట రోడ్లు వేయాలా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి హాస్పిటల్స్ కట్టాలి విద్యా వ్యవస్థ విద్యా సంస్థలు కట్టాలి ఇట్లాంటివి చేయకుండా మూసి సుందరీకరణ మీద నేను లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తాను అనడం ఇక అది చాలా మరీ దారుణమైన విషయం మరొక విషయానికి వస్తే కనుక పద్దెనిమిదోసారి ఢిల్లీకి మళ్ళీ వెళ్ళాడు మన సీఎం రేపు పద్దెనిమిది కదమ్మ సారి ఈసారి నిన్నటి ట్రిప్తో పోలిస్తే గతంలోనే పద్దెనిమిది సార్లు పోయినాడు పంతొమ్మిది సారి అసలు అంతకంటే బెస్ట్ థింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండి ఈ రాష్ట్రానికి ఇంకో ముఖ్యమంత్రిని పెడితే బెస్ట్ అక్కడ ఓన్లీ ఢిల్లీ వ్యవహారాలను సరిదిద్దుకోవడానికి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో పరిపాలనకు ఇంకో ముఖ్యమంత్రిని పెడితే బెస్ట్ ఏమో తినరా ఇప్పుడు గతంలో అయితే మేము ఈనాడులో ఉన్న రోజుల్లో అమ్మా అప్పుడు టంగుటూరి అంజయ్య గారు మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి వస్తూ పోతూ రకరకాలుగా ఢిల్లీకి పోతుంటే అంజయ్య తోకకు ఒక హెలికాప్టర్ని కట్టినారు యాదగిరి అని అంటే ఎప్పుడు ఢిల్లీ నుంచి వస్తుందో ఎప్పుడు ఎగిరిపోవాలో ఆ ఉద్దేశంతో అంటే ఫ్లయింగ్ చీఫ్ మినిస్టర్ అని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అటనే తయారాడు ఈయనకి రాష్ట్ర ప్రజలతో సంబంధం లేదు కేవలం పార్టీ హైకమాండ్ను సంతృప్తి పరచడానికే ఈయన ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తా ఉన్నాడమ్మా ఇది ప్రజల హితం కోసం చేసేటువంటి ట్రిప్పులు కాదు రైట్ అయితే సార్ మరొక విషయానికి వస్తే కనుక ఈ బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలను ఎవరైతే తెచ్చుకున్నారో పార్టీలో అంతర్గతంగా చాలా వరకు చర్చలు నడుస్తున్నాయి చాలా అసంతృప్తులుగా ఉన్నారని విన్నాను సో ఏంటి పరిస్థితి సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే అధికారమే పరమావధిగా రాజకీయాలకు వచ్చేటువంటి వ్యక్తులు అధికారం ఎటువైపు ఉంటే అటువైపు ప్రయాణిస్తారన్నమాట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే రాజకీయంగా ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి కాకుండా బిజినెస్మెన్లకి కాంట్రాక్టర్లకి రకరకాల ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చింది వాళ్ళు వాళ్ళ వ్యాపారాలకు లాభం వస్తుందా లేదా చూసుకుంటారు మళ్ళీ ఐదు సంవత్సరాల ఎన్నిక ఎన్నికలకు వెళ్ళాలన్నప్పుడు మళ్ళీ వంద కోట్లు వంద యాభై కోట్లు వాళ్ళకు అవసరం సో పాలిటిక్స్లో వాళ్ళు డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు అధికారంలోకి రాగానే దాన్ని సంపాదిస్తున్నారు ఆ రకంగా జరుగుతుందనమాట ఓకే రైట్ అంటే కాంగ్రెస్ పార్టీలో అసలు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం ఉంటారంటారా ఉండడమ్మా ఉండడు అసలు యాక్చువల్లీ రేవంత్ రెడ్డిని భరించగలిగే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రజలు కూడా రేవంత్ రెడ్డితో చాలా చాలా పీడనకు గురైనారు నాకు తెలిసి ఏ టూ త్రీ మంత్స్లలోనూ ముఖ్యమంత్రిని మార్చాలన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్కి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఓన్లీ ఎనిమిది సీట్లే వచ్చినాయి దీనికి అంత కారణం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎవరికైతే ఏరి కోర టికెట్లు ఇప్పించినారో వాళ్ళే ఓడిపోయినారు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు వచ్చినాయి అంటే రేవంత్ రెడ్డి యొక్క పాపులారిటీ గురించి మీరు అన్నట్టు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వకపోవడానికి ప్రథమ రీజన్ అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని అని వస్తుంది ఎందుకంటే ఆయన వల్లనే దాదాపు ఒక ఐదు సీట్లు కోల్పోయినా ఎనిమిది సీట్లు అంటే చెప్తున్నాను మాకు యాక్చువల్ రావాల్సినవి వచ్చిన ఎనిమిది సీట్లు ఇంకా ఐదు సీట్లు ఆరు సీట్లు మాకు రావాల్సినవి ఆరు సీట్లలో కూడా ఫిరాయింబు దార్ గెలిచే సీటు తర్వాత సికింద్రాబాద్ గెలిచే చేవేళ్ళ గెలిచే సీటు ఇట్లా చాలా ఉన్నాయి కరీంనగర్ గెలిచే సీటు మెదక్ మెదక్ గెలిచే సీటు ఇట్లా చాలా ఉన్నాయి నిజామాబాద్ కూడా మాకు గెలిచే సీటే నిజామాబాద్ లో మేము ఓడిపోవల్ రెడ్డి కూడా గెలవాలి కదే కదమ్మా ఈ ఆలోచన సర్లు వేరే ఈయన బీజేపీతో లోపాయకారిగా ఒప్పందం పెట్టుకొని బీజేపీ వ్యక్తులు గెలిచేలాగా బాగా కృషి చేస్తున్నాడు అందుకే పెద్ద పెద్ద లీడర్లందరికీ అగెనిస్ట్గా ఒక వట్టి ఏమాత్రం నామమాత్రపు లీడర్లకే టికెట్లు ఇచ్చేసేసి వాళ్ళ ద్వారానే అంత మేలు జరుగుతుంది కాంగ్రెస్ ఎట్టి పనులు గెలుస్తుంది కాంగ్రెస్ను గెలిపించే బాధ్యత నాది అని పార్టీ హైకమాండ్కు నమ్మబలికి ఇక్కడ వచ్చేసేసి వాళ్ళకి అను వ్యతిరేకంగా పనిచేసిన రైట్ సార్ అయితే నేను మొన్న రీసెంట్ గా ఒక కాంగ్రెస్ లీడర్ ఇంటర్వ్యూ చేస్తే పార్టీ మారిన వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు మీరే కదా అన్నారు ఎలక్షన్స్ ఎలక్షన్ రోడ్ రాళ్ళతో కొట్టాలి చెప్పులతో కొట్టాలని మాట్లాడారు కదా అంటే వాళ్ళకి సిగ్గు లేదు మా పార్టీలోకి రావడానికి మాకెందుకు అని వాళ్ళు అన్నారు సార్ వాళ్ళకి సిగ్గు లేకుండా నీకు సిగ్గు ఉండాలి కదా పార్టీ నియమని నియమ వాళ్ళకి ఎవరైతే విధేయులుగా ఉంటారో పార్టీ యొక్క ఐడియాలజీని అప్రిషియేట్ చేస్తారో పార్టీ ఐడియాలజీ ప్రకారం అట్లాంటి పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ ఎట్లా బలం అవుతుంది వాళ్ళు నీతి ఏమాత్రం నీతి బాహ్యమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి ఆ నాయకుల చేరిక వల్ల కాంగ్రెస్ పార్టీ బల బలపడదు కాకపోగా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ లాగే బిహేవ్ చేస్తుంది పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది రాహుల్ గాంధీ గారు చెప్పే మాటకి రేవంత్ రెడ్డి గారు గౌరవం ఇయ్యడు అసలు పూర్తిగా రాహుల్ గాంధీ యొక్క ఆలోచనసర్లకి టోటల్గా విరుద్ధంగా రేవంత్ రెడ్డి బిహేవ్ చేస్తున్నాడనమాట ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉంది ఆ అసంతృప్తి ప్రజల్లో ఉందన్నమాట ఓకే రైట్ అంటే ఎన్ని రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కుర్చీ నుంచి తొలగించే అవకాశం ఉందంటారు ఏమో పార్టీ హైకమాండ్ అయితే చాలా అసంతృప్తిగానే ఉంది ఇప్పుడు రేపు రాహుల్ గాంధీ గారు కనుక వాళ్ళ వీళ్ళ ఈ కార్యక్రమాన్ని చూడడానికి హైదరాబాద్కు వచ్చినా లేకపోతే తెలంగాణలో తిరిగినా ఎక్కడ ప్రజలతో మాట్లాడినా ప్రజలు మాత్రం తమ అసంతృప్తిని తప్పకుండా ఆయన దృష్టికి తీసుకొస్తారు తా తర్వాత జరిగే పరిణామాలు చాలా డిఫరెంట్ గా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మొత్తంగా అయితే మనం విన్నారు కదా అడ్వకేట్ శరత్ కుమార్ గారు కామెంట్స్ ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుగుతాం